పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వరుస సినిమాలు తీయడంలో బిజీ అయిపోయారు. దాదాపు 3 సంవత్సరాల ల్యాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల బాట పట్టిన పవన్ గారు ఇటీవల విడుదలైన వకీల్ సాబ్తో మంచి విజయాన్ని అందుకున్నారు. సరికొత్త లాయర్ గెటప్లో ఆయన మెరిశారు. అభిమానులు అయితే పవన్ గారిని చూసి మురిసిపోయారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడలేకపోయినా కలెక్షన్ల పరంగా ఇరగదీసింది. ఇక తర్వాత వరుస సినిమాలకు సైన్ కూడా పెట్టేశారు. తన నెక్స్ట్ సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు పవన్ గారు. చారిత్రాత్మక సినిమాలను తీయడంలో మంచి పేరున్న క్రిష్ ఈ సినిమాని కూడా అదే టైప్ లో ప్లాన్ చేశారు. ఇలా వరుస సినిమాల్లో నటించడానికి బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ముఖ్యుడు కమీడియన్ అలీ. వీరిద్దరి మధ్య సంబంధం కేవలం స్నేహితులే కాకుండా సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాలో అలీ నటించాడు. తన ప్రతి సినిమాలో అలీ కథ పరంగా అవసరం లేకపోయినా చిన్న గెటప్ లో అయినా కళ్యాణ్ గారి సినిమాలో అలీ కనిపించాలి. అలా పవన్ గారికి అత్యంత సన్నిహితుడు అయ్యాడు అలీ. ఇలా ఉన్న టైంలో ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్లి వేరువేరు పార్టీల ప్రచారంలో పాల్గొని ఒకరిపై ఒకరు సెటర్స్ వేసుకున్నారు. ఇక అప్పటి నుండి అలీ గారితో దూరం పెంచాడు పవన్ గారు. ఇక అలీ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. పవన్ గారు, నేను ఎప్పటికీ మంచి స్నేహితులం, మమ్మల్ని ఈ రాజకీయాలు వేరు చేయవు, ఆయనంటే నాకు ప్రాణం, ఇద్దరం ఎప్పుడు కూడా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం, పవన్ కళ్యాణ్ గారి రాబోయే సినిమాలో నా పాత్ర కూడా ఉంటుంది, ఆయన సినిమాలో నటించాలంటే అదృష్టం ఉండాలి, నాకు అది మెండుగా ఉంది అంటూ అలీ అన్నారట.